చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆర్గాన్జాలో ప్రింటెడ్ ఐటమ్ తీసుకున్నాం అండి. పల్లవి వచ్చేటప్పటికి జస్ట్ మొత్తం కూడా మనకి టెంపోస్ లాగా కొంచెం డిజైన్స్ అనేది కొంచెం సింపుల్ గా ఇచ్చారు. ఓకే, సో మొత్తం కూడా మనకి బోర్డర్ వచ్చేటప్పటికి 2 లైన్స్ కూడా మనకి లైన్స్ లో ఇచ్చారు అన్నమాట. ఒక 6-7 గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. సో మనకు ఆల్టర్నేట్ గా మనకి ఏంటంటే బ్లూ అండ్ డైమండ్ షేప్ లాగా రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్స్ అనేది ఎలివేట్ చేస్తారు. ఆల్టర్నేట్ గా రెడ్ అండ్ బ్లూ కలర్ లోనే డైమండ్ షేప్ డిజైన్స్, అలాగే సారీ లో మింగిల్ అవుతూ మనకి కలంకారి ప్రింట్ అనేది అవుతుందండి. మొత్తం కూడా మొత్తం మధ్యలో ప్రింట్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా యూజ్ చేసే దానికి బాగుంటుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ అదే స్టైల్ మనకి స్టైల్. ఓకే, మనకి డైమండ్ షేప్ లో ఉన్న ప్రింట్స్ అనేవి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు. ఆర్గన్జో సారీ మనకి. అవునండి. ఓకే, ఈ సారీ లో ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ మనకి 1350 రూపీస్ మనం ఇస్తున్నాం. కలర్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం. ఓకే, కలర్స్ చూద్దాం ఇప్పుడు. సో సారీ లో కలర్స్ మేడం, అది కూడా మనకి ఏంటంటే ప్రింట్ ఇదే ప్రింట్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ కూడా మనకు వస్తుంది. ఓకే, ప్రింట్స్ మారుతూ కలర్స్ మారుతూ డిఫరెంట్ గా ఉన్న ఆర్గన్జా కలెక్షన్స్ అండి. మరి సారీ కాస్ట్ చెప్పారు 1350. ఓకే, 1350 రూపీస్ కి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ పెట్టుబడులకి సంబంధించిన కలెక్షన్స్ మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో అవైలబుల్.